నేనైతే ఎలా కూరగాయలని ఆర్గనైజ్ చేస్తాను అనేది ఇవాళ మీకు చూపించబోతున్నాను అనమాట. ముందైతే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అంటే 1 వీక్ కానీ లేదా 10 డేస్కి కానీ ఒకసారి తెచ్చుకుంటాము. మోస్ట్ ఆఫ్ ది టైం అంతే, ఎందుకంటే ఊరికొరికనే వెళ్ళి తెచ్చుకోవడము లేదా ఇంటి దగ్గరకు వస్తే తీసుకోవడము అస్సలు అవ్వదన్నమాట నాకు. అండ్ కాస్ట్ డిఫరెన్స్ కానీ చాలా ఉండేది. ఇప్పుడు రిలయన్స్లో కానీ లేదా మోర్లో కానీ తెచ్చుకునే దానికి మోస్ట్లీ రిలయన్స్ ఫ్రెష్లోనే తెచ్చుకుంటాము, మోర్లో కూడా చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది అనమాట రిలయన్స్కి మోర్కి కంపేర్ చేస్తే. అండ్ రిలయన్స్కి బయట కూరగాయల మార్కెట్లో కూడా కంపేర్ చేసుకుంటే చాలా కాస్ట్ డిఫరెన్స్ ఉండేది. సో అందుకే మేము 90% వరకు రిలయన్స్ ఫ్రెష్లోనే తెచ్చుకుంటాం అనమాట. సో ఇవి కానీ అక్కడే తెచ్చారు మా హస్బెండ్. అండ్ నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ జిప్ లాక్ కవర్స్ అండ్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట, వీటిల్లోనే ఇలాగా దేనికి దానికి సెగ్రిగేట్ చేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. సో దట్ మనకి స్పేస్ యూటిలైజేషన్ అనేది చాలా మంచిగా ఉండేది, ఎక్కడ కానీ వేస్ట్ అవ్వదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఏవైతే జిప్ లాక్ కవర్స్ చూపిస్తున్నానో అలాగే స్టోరేజ్ కంటైనర్స్ చూపిస్తున్నానో అవన్నీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి, చాలా రీజనబుల్ ప్రైజెస్కే వచ్చాయి. అండ్ ముఖ్యంగా పచ్చిమిర్చి మీరు స్టోర్ చేసుకోవాలంటే తొడియాలు తీసేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువసేపు ఉంటాయి. విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ తెచ్చారనమాట. సో తెచ్చిన తర్వాత ఏంటంటే నార్మల్గా వాష్ చేసుకొని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే వచ్చి టమాటో కాస్ట్ పెరిగింది అన్నారు. ఎంత పెరిగింది మామయ్య అంటే కేజీ వచ్చేసి 80 రూపీస్ అని చెప్పారు. అమ్మ 80 రూపీసా అని చాలామంది అనుకుంటారు, మోస్ట్లీ 99% అనుకుంటారు. ఎందుకనంటే ఒక్క చిన్న పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఏదన్నా కాస్ట్ పెరిగింది అంటే అక్కడ చూస్తారనమాట. కానీ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ కాస్ట్ పెరిగితే అస్సలు చూడరు. అండ్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా నాన్ వెజ్ ఒక రోజు లేదా 2 రోజులు తింటాం అంతే, ఓకేనా? కానీ వెజిటేబుల్స్ మనం 1 కేజీ తెచ్చుకుంటే ఎట్లేదన్నా 1 వీక్ లేదా కొంతమంది పెద్ద ఫ్యామిలీ అయితే 4 డేస్ అట్లా వస్తాయి. సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వెజిటేబుల్ కాస్ట్ పెరిగినాయి అని చెప్పి ఓ అని అనుకుండా కొంచెం రైతుల కష్టం కానీ చూడాలి. ఎందుకంటే నేను ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా పండుతాయి ఏంటి ఎంత కష్టం ఉంటుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూనే కొన్ని ఏమంటారు ఈ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కానీ లేదా మా నాన్నకి బాగాలేనప్పుడు అట్లాగా బాగా సఫర్ అయ్యామన్నమాట మేము. అరటి చెట్లు వేసినప్పుడు కానీ లేదా ఈ బాటిల్ సొరకాయ కానీ బీరకాయ కానీ ఇవి ఇంకా ఉంటాయి కదా కాకరకాయలు ఇవన్నీ వేసినప్పుడు మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా టమాటాలు వర్షం వస్తే టమాటాలు పండినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా కోతకు వస్తున్నాయి అన్నప్పుడు కానీ వర్షం పడితే టమాటాలు అసలు ఎలా ఇట్లా పట్ పట్ అని పగిలిపోతాయి అనమాట. అవి కొయ్యడానికి ఇబ్బంది, సరే కోసిన తర్వాత ఒక దగ్గర వేయడానికి కూడా పట్ పట్ అని పగిలిపోతాయి, అసలు ఎంత లాస్ అయ్యేది తెలుసా? సో ఇవన్నీ చూస్తుంటే నాకు అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏ కూరగాయల మీదైనా సరే కాస్ట్ పెరిగింది అంటే నేను ఎప్పుడూ అసలు ఏమంటారు సాడ్గా ఫీల్ అవును, చాలా అంటే చాలా హ్యాపీగా. మీరు కూడా ఈ టాపిక్తో రిలేట్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే, అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి.